ఆర్జించిన సొమ్ములో వారసులకు 45% అమెరికాలో ఆ పద్ధతి బాగుందన్న పిట్రోడ మండిపడ్డ మోడీ, అమిత్ షా, నిర్మల. పార్టీకి సంబంధం లేదు కాంగ్రెస్. నేను ఇది మొన్నటించి చెప్తుంది అదే. నరేంద్ర మోడీ మీ ఆస్తులు లాక్కుంటారు, మీ నగలు లాక్కుంటారు అని ఏదైతే చెప్తున్నారో దానికి కారణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సలహాదారుల్లో కీలకమైనటువంటి వ్యక్తి, వ్యూహకర్తల్లో ఒకడైనటువంటి పిట్రోడ మాటలు అని అదే ఇప్పుడు హైలైట్ చేశారు. ఎండలతోనే కాకుండా సార్వత్రిక ఎన్నికల ప్రచారంతో దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడ షికాగోలో చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేకెత్తించాయి. అమెరికాలో వారసత్వ పన్, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అమల్లో ఉందని, దీని ప్రకారం ఒక వ్యక్తి సంపాదనలో సుమారు 45% అతని మరణానంతరం వారసులకు బదిలీ అవుతుందని, 55% ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇది తనకు న్యాయంగా అనిపిస్తుందని పిట్రోడ వ్యాఖ్యానించారు. ఇది ఆసక్తికర చట్టం. దీని ప్రకారం మీ సంపాదనలో ప్రజల కోసం కొంత వదిలేయాలి. భారత్లో మాత్రం ఎవరైనా $1,000,000,000 సంపాదించి చనిపోతే ఆయన వారసులకు $1,000,000,000 వస్తాయి. ప్రజలకు ఏమీ లభించదు. ఇది చర్చించాల్సిన విషయం. సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు కొత్త విధానాల గురించి ఆలోచించాలి. అవి ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఉండాలి, ధనవంతుల ప్రయోజనాల కోసం కాదు అని ఆయన పేర్కొన్నారు. పిట్రోడ వ్యాఖ్యలకు కాంగ్రెస్కి ఎలాంటి సంబంధం లేదని ఆయన వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ వివరణ ఇచ్చుకుంది. మరోవైపు పిట్రోడ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అట్లాంటి విధానాలను పౌరులకు న్యాయం చేస్తాయని ప్రశ్నించింది. ఒక వ్యాపారవేత్త సంపదకు ఒక రైతు సొత్తుకి మధ్య చాలా తేడా ఉంటుందని పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది అతిపెద్దదైనటువంటి సంక్షోభం గత 3 రోజుల నుంచి మోడీ ఉపన్యాసానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కారణమైంది.